ఇప్పుడు ఏంది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి ఇఫ్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, c ఆర్ కాన్సైక్లిక్. కాన్సైక్లిక్ అంటే ఏంది, సర్కిల్ మీదనే పాయింట్స్ ఉంటాయి. ఏ పాయింట్ 2, 0, 1, 0, 4, 5, 0, c. ఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే ఎగ్జాక్ట్ పాయింట్స్ గీస్తాం సర్కిల్. కాన్సైక్లిక్ అంటే ఏంది, సర్కిల్ మీద పాయింట్స్ ఉండాలి. సో మనం ఫస్ట్ ఏం చేస్తాము, లెట్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0 బీ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. మనకేమి ఇచ్చిండు, గివెన్ ఏం పాయింట్, గివెన్ పాయింట్స్, గివెన్ పాయింట్స్ ఇచ్చిండు. గివెన్ పాయింట్స్ ఆర్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, c. దీని మీనింగ్ ఏంది, ఇవన్నీ పాయింట్స్ ఈక్వేషన్ 1 మీదనే ఉంటాయి. సో ఒక్కొక్క పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 2, 0. అంటే ఏంటిది, ఇది ఇది ఎక్స్, ఇది వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 square plus 0 square plus 2g of 2 plus 2f of 0 plus c is equals to 0. 2 square 4 plus 2 2s are 4g plus 0 plus c is equals to 0. 4g plus 4 plus c is equals to 0. ఇది ఒక ఈక్వేషన్ కదా, దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు ఏంది, ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినాం ఈ పాయింట్ గిట, ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 0, 1. అంటే ఇది ఎక్స్ ఇది వై కదా, 0 square plus 1 square plus 2g of 0 plus 2f of 1 plus c is equals to 0. ఇక చూద్దాం, 1 square 1 plus 2f plus c is equals to 0. దీన్ని ఈక్వేషన్ 3. మళ్ళా ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 4, 5. అంటే ఎంత, ఎక్స్ వచ్చేసి 4, వై వచ్చేసి 5. 4 square plus 5 square plus 2g of 4 plus 2f of 5 plus c is equals to 0. 4 square 16 plus 25 plus 2 4s are 8g plus 2 5s are 10f plus c is equals to 0. 16 plus 41 plus 8g plus 10f plus c is equals to 0. 8g plus 10f plus c plus 41 equals to 0. ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ మూడు ఈక్వేషన్లను కన్సిడర్ చేసుకొని ఏదో ఒక వాల్యూ ఎఫ్ అన్నా సి అన్నా, నేను ఈ పాయింట్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే మనకు వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఆ పాయింట్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్ట్ సి వాల్యూ వచ్చేస్తుంది. సో ఎఫ్ వాల్యూ, జి వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కుంటాం అంటే, ఏదో ఒక కండిషన్, ఇక్కడ 4f plus 4c plus c ఉంది, ఇక్కడ 2f, ఇక్కడ ఏం చేస్తే c ఒక్కటే క్యాన్సిల్ అయిపోతుంది, 2g 2f ఉంటుంది. అదే మనం ఈ కండిషన్ని తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఇటు ఇక్కడ ఏదో ఒకటి మిగిలిపోతుంది. చూద్దాం, ఫస్ట్ మనం సిని ఎలిమినేట్ చేసేద్దాం, ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు నేను ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 వేస్తా. ఈక్వేషన్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈక్వేషన్ 4 వచ్చేసి 8g plus 10f plus c plus 41 equals to 0. ఈక్వేషన్ 3 ఏముంది, 2f plus c plus 1 equals to 0. సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ చేంజ్. ఎయిట్ జీకి 8g యాజ్ ఇట్ ఈజ్, 10f minus 2 plus 8f plus c minus c పోతుంది, 41 minus 1 plus 40.
ఇళ్ళకేనేమైన కామన్ వస్తుందా? ఎయిట్ కామన్ తీయచ్చు. జీ ప్లస్ ఎఫ్ ప్లస్ ఎయిట్ టేబుల్ ఆఫ్ 40, ఎయిట్ ఫైవ్స్ ఆఫ్ 40 ఈక్వల్స్ టు 0. ఎయిట్ని అక్కడ పంపించేద్దాం. జీ ప్లస్ ఎఫ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ 5. జీఎఫ్ది ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇంకోటి ఈట కావాలిగా మనకి. సో నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే 2-3 వేస్తున్నాం. ఫస్ట్ సీని ఎలిమినేట్ చేసి జీఎఫ్లలో వచ్చేటట్టు చూసుకొని అలా జీ అన్న ఎఫ్ అన్న ఎలిమినేట్ చేసేద్దాం, లేకపోతే సాల్వ్ చేసేద్దాం. 2 ఏముంది? 4g ప్లస్ 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 ఏముంది? ఎఫ్ టర్మ్ లేదు. 2f ప్లస్ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సప్రాక్షన్ కాబట్టి సింబల్స్ చేంజ్, అంతే కదా? సప్రాక్షన్కి సింబల్ చేంజ్. ప్లస్ సి మైనస్ సి మనం అనుకున్నట్టే క్యాన్సిల్ చేసేసినాం. జీ టర్మ్ లేదు, సో యాజ్ ఇట్ ఈజ్ రాసిన ఇక్కడ మైనస్ 2f మైనస్ 2f యాజ్ ఇట్ ఈస్. 4-1 దట్ ఈస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఏమనుకుంటా? ఈక్వేషన్ 6 అనుకుంటా. ఇప్పుడు సాల్వ్ 5 and 6. ఎట్లా సాల్వ్ చేస్తాం తెలుసు కదా మనకి? ఫస్ట్ వై కోఎఫిషియంట్ 1, 5, 1, 1, -2, 3, 4, -2. ఫస్ట్ వై కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టెంట్, తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్, మళ్ళా వై. ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్, వై, 1. ఇవేమో కోఎఫిషియంట్లు, ఇవేమో కోఎఫిషియంట్, ఇది రఫ్ వర్క్. ఇడేంది? ఇదేమొస్తుంది? GF1. అప్పుడు ఏమవుతుంది? జీ బై క్రాస్ మల్టిప్లికేషన్ ఏడీ మైనస్ బీసీ. 1 3 3 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 2 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై. ఒకటేసారి వస్తుంది, ఇట్లా మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ గిట్ట చేయవచ్చు, కాకపోతే డబల్ ప్రాసెస్ అవుతుంది. 2 సార్లు ఫైండ్ అవుట్ చేద్దాం. 5 4 20 -3 1 by -2 -4 g by 3 + 10 f by 17 1 by -6 g by 13 f by 17 -1 by 6. ఇప్పుడు ఏం చేస్తాము? ఈ టర్మ్కి ఈ టర్మ్, ఈ టర్మ్కి ఈ టర్మ్ ఈక్వేట్ చేసి మనకు జీఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? జీ ఈజ్ ఈక్వల్స్ టు -1 by 16 × 13. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 by 16 × 17. 1 by 6, 1 by 6 × 17. ఇట్లానే మనం అన్నీ కరెక్ట్ చేసామని నంబర్ సబ్స్టిట్యూషన్ కూడా పోతుంది. అందుకని 1-2 సార్లు చెక్ చేసుకొని చేసేటప్పుడే. ఇప్పుడు అలా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. జీ ఈజ్ ఈక్వల్స్ టు -13 by 6, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -17 by 6, అంతే కదా? ఇప్పుడు ఈ జీఎఫ్ని ఏం చేస్తా అంటే, నేను సబ్స్టిట్యూట్ జీ కామా ఎఫ్ ఇన్ ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టాలి. సి ఉన్న ఈక్వేషన్లో పెడతా, ఈక్వేషన్ 2లో పెడతా. ఈక్వేషన్ 2 ఏముంది? ఫస్ట్ అది రాద్దాము. ఈక్వేషన్ 2 ఏముంది? 4g + c + 4 = 0. ఇప్పుడు జీని పెడతా. 4 × -13 by 6 + c + 4 = 0. -13 × 4, 4 3 = 12, 4 1 = 52. -52 by 6 + c + 4 = 0. C ఈజ్ ఈక్వల్స్ టు, ఇది అటు పంపించేస్తా, 52 + 6 -4. C ఈజ్ ఈక్వల్స్ టు 6 టేబుల్లో 52 వస్తుందా? 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కాంప్లికేషన్స్ ఎందుకు? ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 6, 6 4 = 24. 52 - 24 12 అంటే 8, 4 అంటే 28. 28 by 6 2 3 2 1 2 9. C ఈజ్ ఈక్వల్స్ టు 2 14 14 by 3. C వాల్యూ గిట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి, ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసేస్తాం.
substituting GFC in equation 1. Equation 1 ne mundi manaki x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 kada. GF lo vedda x square plus y square plus 2 into g enta minus 13 by 6 into x plus 2 into f enta minus 17 by 6 into y plus c enta 14 by 3 is equals to 0. X square plus y square 2 1s are 2 3s are 2 1s are 2 3s are plus into minus minus 13 by 3 into x minus 17 by 3 into y plus 14 by 3 equals to 0. LCM మొత్తం ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 into x square plus y square minus 13x minus 17y plus 14 equals to 0 by 3. ఈ 3 నాటు పంపించేద్దాం. 3 నాటు పంపించేసి ఏమొస్తుంది? 3 into x square plus y square minus 13x minus 17y plus 14 equals to 0. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 3x square plus 3y square minus 13x minus 17y plus 14. మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడే రాయచ్చు. టూ స్టెప్స్ మిగిలిపోతాయి. ఇంకేంది మనకి? 0 కామా సి ఈట సిన్స్ ఏమిచ్చిండు? 0 కామా సి లేకపోతే సిన్స్ బదులు గివెన్ దట్ 0 కామా సి passes through equation 1 and ide kada circle equation passes through above circle equation ante em aitadi idi mottham equals to 0 kada ante 0 comma c lo manam pettali x y so 3 into 0 square plus 3 into c square minus 13 into 0 minus 17 into c plus 14 equals to 0. ఇదేగా మీనింగ్ x ప్లస్ లో y ప్లస్ లో పెడితే మనకి ఈక్వల్స్ టు 0 రావాలి. అప్పుడు c వచ్చేస్తుంది. 0 ఇగ్నోర్ చేసేయండి. 3c స్క్వేర్ మైనస్ 17c ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. ఇదేంది మనకి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. డైరెక్ట్ రూట్స్ తెలుసు కదా. c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రూట్స్ కనుక్కోనికే లేకపోతే ఫ్యాక్టర్స్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఈ ఫార్ములా వాడన చేయొచ్చు లేకపోతే 14 ఇంటూ 3 చేద్దాం. ఫస్ట్ ఇది ఇంటూ ఇది చేస్తాం కదా, ఇది రఫ్ డైరెక్ట్ అట్లా చేయొచ్చు, ఇట్లా ఇటు చేయొచ్చు. ఇది వాడితే మనకి క్యాల్సియాలో ఉండదు కదా. ఇది ఇదే చేద్దాం. 52 వస్తుంది. 3 ఫోర్స్ ఆర్ 12, 3 వన్స్ ఆఫ్ 3 ఫోర్స్ ఆర్ 12, 3 వన్స్ ఆర్ 3 అంటే 42 వస్తుంది. 42కి ఫ్యాక్టర్స్ 13 ఇంటూ 4 చేయొచ్చు. 3c స్క్వేర్ మైనస్ 3c మైనస్ 14c ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. దీన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా. మైనస్ 3 మైనస్ 14 మైనస్ 17 వచ్చేస్తుంది. మైనస్ 13 మైనస్ 4 ఈక్వల్స్ టు మైనస్ 17 కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 42 వచ్చేసింది. 3c ని కామన్ తీస్తా, c మైనస్ 1. ఇక్కడ 14ని కామన్ తీస్తా, c మైనస్ 1 ఈక్వల్స్ టు 0. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. దీన్ని దీంట్లోకండి c మైనస్ 1 కామన్ తీస్తా, 3c మైనస్ 14 కామన్ తీస్తా ఈక్వల్స్ టు 0. c మైనస్ 1 ఈక్వల్స్ టు 0 వేస్తాము, 3c మైనస్ 14 ఈక్వల్స్ టు 0 వేస్తాం. c ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1, 3c ఈజ్ ఈక్వల్స్ టు 14, c ఈజ్ ఈక్వల్స్ టు 14 బై 3. దేర్ ఫోర్ c ఈజ్ ఈక్వల్స్ టు 1 కామా 14 బై 3. ఇది మీకు c వాల్యూ వచ్చేసింది. c వాల్యూ కనుక్కున్నాం కదా. ఈ c వాల్యూ మీకు వచ్చింది కరెక్టా తప్ప. ఈ c వాల్యూని మనము సర్కిల్ ఈక్వేషన్లో పెడితే 0 రావాలి. అంటే x ప్లేస్లో 1, 14 y ప్లేస్లో 14 బై 3, gf ప్లేస్లో అది పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది. వెరిఫికేషన్ చూద్దాం మా ఊరి. ఆల్రెడీ మనము ఇక్కడ 1 వచ్చింది, 14 బై 3 వచ్చింది. మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? 0 కామా 1, 2 కామా 0, 4 కామా 5, 0 కామా సి ఇచ్చింది కదా. ఆల్రెడీ మనకి సి వాల్యూ 1 వచ్చింది కదా. అంటే 0 కామా 1
ఒకటే సార్ రెండు పాయింట్లు తీసుకోం, సి వాల్యూ ఇటు అది తీసుకోం కాబట్టి ఇది తీసుకున్నాం. దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్స్ టు 14/3. ఈ 14/3 అలా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ప్రూవ్ చూద్దాం అలాంటి. వచ్చిన సి పాయింట్ ఏమొచ్చింది మనకి 14/3 కామా 0, 0, సి ఇచ్చింది కదా. సి అంటే 0, 14/3 తీసుకుందాం. 14/3 కరెక్టా తప్ప, ఇది ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తాము. 0 పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాము, ఓన్లీ సి వాల్యూని కాదు. అప్పుడు ఏమవుతుంది, 3 × 0² + 3 × 14/3² - 13 × 0 - 17 × 14/3 + 14 = 0. 3 × 14² = 14 × 4 = 16 × 4 = 196 × 4 = 196 × 9 - 17 × 14/3 + 14 = 0. 3 × 1 = 3 3 × 1 = 17 17 × 14 4 7 = 28 4 1 = 4 68 1 7 = 7 1 1 = 1 8 13 2 2 38/3 + 14 = 0. 196 ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఎంత, 3 3 1కి 3 వస్తుంది. −238 + 14 × 3 = 0. 196 − 238 + 14 = 3 4 = 12 = 42 = 0. దీన్ని అటు పంపించేస్తే 0 అయిపోతుంది. 196 + 42 - 238 = 0. 196 + 42 = 8 13 238 238 - 238 = 0. 0 = 0. వచ్చిన సి వాల్యూ కరెక్ట్. ఎగ్జామ్లో మనకు వెరిఫికేషన్ అవసరం లేదు, సి వాల్యూ వరకే వేస్తాం అంతే.